హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోషా మీడియా ఛానల్. నా పేరు రవి శంకర్. ఈ వీడియోలో మీరు చూడబోయే ఒక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఓఈఈ గురించి మనం మాట్లాడబోతున్నాం. అంతకుముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. ఓకే, టాపిక్లోకి వచ్చేద్దాం. ఓఈఈ అంటే ఏంటి? ఓకే, ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీస్లో, ఈ మధ్యకాలంలోనే కాదు ఇండస్ట్రీస్లో ఎక్కువగా ఈ ఓఈఈ అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే ఈ ఓఈఈ అనేది ఓవరాల్ ఎక్విప్మెంట్ ఎఫెక్టివ్నెస్, అంటే ఎఫిషియన్సీ, ఎక్విప్మెంట్ ఎఫిషియన్సీని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్ ఎఫిషియన్సీ అనేది మన ప్రొడక్షన్కి రిలేటెడ్. మన ఇప్పుడు మామూలుగా మీరు చూసారంటే మనం ఒక 8 అవర్స్ ఎంతో ప్రొడక్షన్ టైంలో, అంటే ఒక షిఫ్ట్కి 8 అవర్స్ ఉంటుంది. ఆ 8 అవర్స్లో మనం ఒక ప్రొడక్షన్ టైం అనేది మనం పెడతాము. ఆ ప్రొడక్షన్ టైంలో ఎంతవరకు ఎఫెక్టివ్నెస్గా నా ఎక్విప్మెంట్ పనిచేసింది, ఎంతవరకు ఎఫెక్టివ్నెస్గా నా ప్రోడక్ట్స్ బయటకు వచ్చినాయి, ఎంతవరకు ఎఫెక్టివ్నెస్గా మిషన్లో నుంచి క్వాలిటీగా ప్రోడక్ట్స్ వచ్చినాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకే, ఇది అసలు ఇది ఏంటి కాన్సెప్ట్ ఏంటంటే, నార్మల్గా మనకి ఓఈఈ అనేది ఒక లాసెస్, యాక్చువల్గా అయితే మనకి మిషన్లో ఒక 6 మేజర్ లాసెస్ ఉన్నాయి, అంటే 16 లాసెస్ ఉన్నాయి, కానీ 6 మేజర్ లాసెస్ ఉన్నాయి. ఆ మేజర్ లాసెస్ దేనికంటే ఈ ఓఈఈకి రిలేటెడ్ అయిన ఒక ముఖ్యమైన లాసెస్ అనమాట. ఆ లాసెస్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి, అంటే ఏ టైప్ ఆఫ్ లాసెస్ అని. ఇప్పుడు మామూలుగా మిషన్ మీరు చూసుకోండి, మిషన్ మామూలుగా మనం 8 అవర్స్ అనుకుంటాం, 8 అవర్స్లో ఒక అరగంట సేపు మధ్యలో ఎక్స్ట్రాగా ఆగొచ్చు. అలాగే మనం 100 ప్రోడక్ట్స్ అనుకుంటాం, ఆ 100 ప్రోడక్ట్స్ కంటే ఒకసారి 80 ప్రోడక్ట్స్ రావచ్చు, లేకపోతే 80 కంటే కొంచెం ఎక్కువ రావచ్చు, అంటే మేబీ ఛాన్సెస్. అలాగే 80 ప్రోడక్ట్స్లో ఒక 70 ప్రోడక్ట్స్ మంచి ప్రోడక్ట్స్ అయి ఉండొచ్చు, అలాగే ఒక 10 ప్రోడక్ట్స్ ఏమో రీవర్క్ ప్రోడక్ట్ లేకపోతే రిజెక్ట్ ప్రోడక్ట్స్ అయి ఉండొచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయన్నమాట. మనం ప్రొడక్షన్ టైంని ఎంత ఎఫెక్టివ్గా మనం యూస్ చేసి యూటిలైజ్ చేసుకుని మనం ప్రోడక్ట్స్ని బయటకు తీస్తున్నాం, అది కూడా గుడ్ ప్రోడక్ట్స్ని అనమాట. ప్రొడక్టివిటీగా ఎంత వరకు తీస్తున్నాం అనేది చూసేది ఈ ఓఈఈ, ఓవరాల్ ఎక్విప్మెంట్ ఎఫెక్టివ్నెస్. ఈ 6 లాసెస్ అన్నాం కదా, దీనిలో కొన్ని లాసెస్ ఏంటంటే మేజర్గా చెప్తున్నాను, బ్రేక్డౌన్ లాసెస్ అంటారు, అలాగే స్టార్టప్ లాసెస్ అంటారు, అలాగే స్పీడ్ లాసెస్ అంటారు, అలాగే మళ్ళీ చేంజ్ ఓవర్ లాసెస్ అంటారు, అలాగే క్వాలిటీ లాసెస్ ఉన్నాయి, అంటే రివర్క్ లాసెస్, అండ్ ఈల్డ్ లాసెస్ అంటారు, మెటీరియల్ లాసెస్ అంటారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయిన 6 మేజర్ లాసెస్ ఉన్నాయి. ఈ లాసెస్ని క్యాలిక్యులేట్ చేయడం కోసమే మనకి ఈ ఓఈఈ క్యాలిక్యులేట్ చేస్తారు. సరే, ఓఈఈ అంటే అవైలబిలిటీ, మిషన్ అవైలబిలిటీ, మిషన్ పర్ఫార్మెన్స్, అండ్ మిషన్లోంచి వచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ, ఈ 3 ఇంటర్లీట్ అనమాట. నేను ఈ వీడియోలో ఏ ఒక్క క్యాలిక్యులేషన్ నేను చేయట్లేదు, ఎందుకంటే మన యూట్యూబ్స్లో చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, మీరు కానీ చూడండి. బట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మనకి క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఈఈ అంటే ఏంటి, ఒక ఇంటర్వ్యూస్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఓఈఈ అంటే ఏంటి అనేది. నువ్వు అక్కడికి వెళ్ళి మనం క్యాలిక్యులేట్ ఏం చేసి చెప్పాము, బట్ ఆ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మిషన్కి ఆ ఓఈఈ అంటేది అవైలబిలిటీ, పర్ఫార్మెన్స్, అండ్ క్వాలిటీ. ఫస్ట్ అవైలబిలిటీని తీసుకుంటే మిషన్ మనకి మినిట్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు ఇవన్నీ. ఓకే, మిషన్ మనకి ఒక 480 మినిట్స్ 460 మినిట్స్ మనకి ఒక షిఫ్ట్లో మనకి మిషన్ అవైలబిలిటీ ఉంది, కానీ మనకి ప్రొడక్షన్ వచ్చింది, ఆ మిషన్ రన్ అయింది ఓన్లీ 360 మినిట్స్, ఒక 380 మినిట్స్ రన్ అయింది, అంటే రిమైనింగ్ మినిట్స్ అనేది మనకు లాసెస్. సో ఎందువల్ల ఇది లాసెస్ అయింది, ఎంత లాసెస్ అయింది అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, అలాగే ఇంకోటి పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ అంటే మనకి 360 మినిట్సే రన్ అయింది, కానీ ఆ 360 మినిట్స్లో ఎంతవరకు స్పీడ్లో నడిచింది, ఎంత స్లోగా నడిచింది. ఇప్పుడు సపోజ్ మనకి 100 ప్రోడక్ట్స్ చేయాలి, కానీ ఆ మిషన్ ఆ 360 మినిట్స్లో మనకి ఓన్లీ 80 ప్రోడక్ట్స్ బయటకు వచ్చినాయి, ఇంకా రిమైనింగ్ 20 ప్రోడక్ట్స్ రాలేదు. ఓకే, అలా అన్నప్పుడు అది స్పీడ్ లాసెస్ చెక్ చేస్తారు. నార్మల్గా ఒక ప్రోడక్ట్ ఒక టైం ఇచ్చింటారు, అంటే 60 సెకండ్స్లో మనకు ఒక ప్రోడక్ట్ బయటకు వచ్చేయాలి, కానీ ఈ స్పీడ్ లాసెస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడం, పర్ఫార్మెన్స్ క్యాలిక్యులేట్ చేయడం వల్ల సపోజ్ 60 సెకండ్స్ రాలేదు, 58 సెకండ్స్లో వస్తుందంటే తొందరగా వచ్చినట్టు, లేదు 65 సెకండ్స్ వచ్చినట్టు 5 సెకండ్స్ ఎక్కువ వచ్చినట్టు. ఇలా మీరు 1 అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్కి 5 సెకండ్స్ అంటే మనకి అది స్పీడ్ లాసెస్ అవుతుంది అనమాట. సో ఆ లాసెస్ని కనుక్కోవడానికి ఈ పర్ఫార్మెన్స్ అండ్ క్వాలిటీ. క్వాలిటీ అంటే ఇప్పుడు ఆ 360 సెకండ్స్, 360 మినిట్స్లో 80 ప్రోడక్ట్స్ బయటకు వచ్చినాయి, ఆ 80 ప్రోడక్ట్స్లో మనం అనుకునేది 100 ప్రోడక్ట్స్, బట్ 80 ప్రోడక్ట్స్ బయటకు వచ్చినాయి. ఆ 80 ప్రోడక్ట్స్లో ఎన్ని గుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని బ్యాడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, మేబీ ఛాన్సెస్ ఉంటాయి, అంటే 80 బాగానే వస్తే ఓకే, బట్ 80 రాలేదు మనకి, ఒక 70 వచ్చినాయి, ఇంకో 10 ప్రోడక్ట్స్ మనకి బ్యాడ్ ప్రోడక్ట్స్ అయినాయి అన్నప్పుడు మనకి దాంట్లో కూడా ఒక లాసెస్ ఉంది. సో ఈ లాసెస్ అన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి, అంటే మిషన్ నా పర్ఫార్మెన్స్ ఎందుకు తగ్గింది, దేనివల్ల తగ్గింది, సో ఈ టైం ఎందుకు చేంజ్ ఓవర్ టైం తగ్గింది, బ్రేక్డౌన్ అయింది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి. ఇప్పుడు నార్మల్గా ఓఈఈ క్యాలిక్యులేట్ చేసినప్పుడు పర్సంటేజ్లు వస్తుంది, ఈ పర్సంటేజ్ అనేపడి ఓఈఈ 100% వచ్చిందంటే ఇట్స్ వరల్డ్ క్లాస్ బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనమాట. ఏమాత్రం చెప్పలేదంటే టాప్ మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, అది కాకుండా ఒక 80-85 వస్తే ఓకే ఇట్స్ ఎ బెటర్ నాట్
వరల్డ్ క్లాస్, బట్ అయితే సూపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. అలాగే మీరు చూసారంటే ఒక 40-50 లెస్ దాన్ 50-60 కింద వచ్చిందంటే ఇట్స్ వరస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనమాట. అక్కడ లాసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. నార్మల్గా మన కంపెనీస్లో చాలా వరకు కంపెనీస్ ఏంటంటే 60-65 రేంజ్లో ఉంటాయి. సో ఈ ప్రాసెస్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వేస్ ఏంటంటే టీపీఎం అనే కాన్సెప్ట్ నుంచి తీసుకొచ్చారు. టీపీఎం అనే కాన్సెప్ట్, ఈ టీపీఎం కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే జపనీస్ వాళ్ళు టొయోటో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి వచ్చింది. వాళ్ళ దగ్గర ఏంటంటే ఈ అప్రోచ్ని ఫాలో చేసి వాళ్ళ లాసెస్ అన్ని తక్కువ చేసి జీరో బ్యాడ్ అంటారు, జీరో బ్రేక్ డౌన్స్, జీరో యాక్సిడెంట్, జీరో డిఫెక్ట్స్, ఆ కాన్సెప్ట్లో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చేసి వాళ్ళు వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారన్నమాట. అందుకే ఆ కాన్సెప్ట్ని మనం ఇప్పుడు యూస్ చేసుకుంటున్నాం. సో ఈ ఓఈ అనేది ఏంటంటే కంపల్సరీ వాళ్ళదనే కాదు, ఏ కంపెనీ అయినా సరే ఈ ఓఈ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, చేసి మిషన్ ఎఫెక్టివ్నెస్ అనేది తెలుసుకుంటారు. అలాగే ఏ టైప్ ఆఫ్ లాసెస్ వస్తుంది, ఆ లాసెస్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పర్టికులర్గా ఆ లాసెస్ని తీసుకొని దాని మీద వర్కౌట్ చేసి ఆ లాసెస్ని తగ్గిస్తారు. తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ప్రొడక్టివిటీ ఇంక్రీస్ అవుతుంది అనమాట. సో ఓఈ అనేది ఏంటంటే మిషన్ అవైలబిలిటీ, మిషన్ పర్ఫార్మెన్స్ అండ్ మిషన్ నుంచి వచ్చే ప్రోడక్ట్ క్వాలిటీస్, ఈ మూడుని మనం మెషర్ చేసేదే ఒక పర్ఫార్మెన్స్ ఇండికేటర్, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ అంటారు. ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా అర్థమైంది అనుకుంటాను. అర్థమైంటే లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అలాగే నా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేయకపోవడం మర్చిపోకండి.